close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈ దేశానికి ఆదర్శంగా వాలంటీర్ వ్యవస్థ తయారైంది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ కూడా ఒక గ్రామంలో 2000 మంది జనాభాకి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. అన్ని విభాగాల సిబ్బంది అక్కడ ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా రైతుల దగ్గర మొదలుకొని సామాన్య లబ్ధిదారుల వరకు ప్రజల వరకు ఏ అవసరం వచ్చినా కూడా రెస్పాండ్ అవుతారని 10 మంది నుంచి 11 మందిని సిబ్బందిని పెట్టి సచివాలయం ఏర్పాటు చేస్తే ఇంతమంది అవసరమా, ఇంత రిక్రూట్మెంట్ అవసరమా అని చాలా విమర్శలు జరిగినాయి. ఇప్పుడు కూడా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ క్రమంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతి ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు చేరువకండి, ఈ ప్రభుత్వం ఎంతవరకు పనిచేసింది, ఏమేం కార్యక్రమాలు చేసిందో చెప్పండి, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలని కనుక్కోండి అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. ఆ ప్రకారం మేమందరం తిరుగుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఇంకొక ఫీడ్బ్యాక్ సీఎం గారికి అందింది. ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం దాని నుంచే పుట్టింది. చాలామంది సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఆదాయ ధృవీకరణ కావాలన్నా, కుల ధృవీకరణ కావాలన్నా, ఒక మరణ ధృవీకరణ, లేకపోతే ఒక జనన ధృవీకరణ, ఏది కావాలన్నా కూడా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యయ ప్రయాసాలు అవుతున్నాయి, ఖర్చు అవుతుంది, టైం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందనే విషయం తెలిసినప్పుడు ఈ 11 రకాల సర్టిఫికెట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని వాలంటీర్లని, గృహసారథుల్ని ఇళ్ళకు పంపించి వాళ్ళని సమాచారం కనుక్కొని యాప్లో నమోదు చేసుకుని ఆ నమోదు ప్రకారం వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు 1 వీక్ లోపు క్యాంప్ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా చూసినప్పుడు 1,17,00,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే దాదాపుగా ఇప్పటి వరకు, నిన్నటి వరకు 57,30,000 ధృవీకరణ పత్రాలు, సర్టిఫికెట్స్ ఈ రాష్ట్రంలో పంపిణీ జరిగినాయి. ఇది ఒక రికార్డ్. ఇది అంటే ఎంతమంది సర్టిఫికెట్లు అవసరమైన వాళ్ళు, చివరికి తమ ఆదాయం ధృవీకరణ లేని వాళ్ళు, తమ కుల ధృవీకరణ, శాశ్వత ధృవీకరణ అది కూడా లేని వాళ్ళు ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఈ విధంగా చేసినప్పుడు 1 జూలై 18 ఒక్కరోజు, అంటే ఆ డేటా నా దగ్గర ఉంది, 687,863 సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక్కరోజులో. అంటే ఎంత దీని వెనకాల కృషి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవరో మీరో నేను వెళ్ళి ఒక కుల ధృవీకరణ ఇమ్మనమంటే ఇలా రాసిచ్చేయడం కాదు, అది వెరిఫికేషన్ జరగాలి, బ్యాక్ఎండ్లో చాలా పని ఉంటుంది, అంతా చేసి ఇవ్వాలి, అది కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దీనివల్ల యంత్రాంగం బ్యాకప్లో, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, రెవెన్యూ అధికారులు అవ్వచ్చు, ఇతరులు కానీ ఒక ఉద్యమంలాగా పనిచేస్తున్నారు 24x7. అన్నిటికీ మించి ఇవాళ ఈ విజయం సాధించారు అని అంటే అది ప్రధానమైన భూమిక, ప్రధానమైన పాత్ర వాలంటీర్లది. ఈ వాలంటీర్ల కష్టమే దీని వెనకాల ఉంది. ఇంటింటికి వెళ్ళారు, ఎవరికేం కావాలో కనుక్కున్నారు, కనుక్కుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి అధికారులకు ఇచ్చారు, అధికారులు దాన్ని ప్రాసెస్ చేశారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? వీళ్ళని చాలా దుర్మార్గంగా రాజకీయ పక్షాలు దూషిస్తున్న సమయంలో, చాలా వల్గర్గా వీళ్ళ గురించి మాట్లాడుతున్న, ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ ఒక్క అడుగు వెనక్కేయకుండా, ఎస్ ప్రజల సేవ కోసం మేము వచ్చాం, మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిరభ్యంతరంగా పనిచేస్తాం అని చెప్పి కసిగా పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైనాయి. దట్ ఈజ్ వాలంటీర్. హ్యాట్స్ ఆఫ్ టు వాలంటీర్ అని చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా విమర్శలు వస్తాయి, కావాలని అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈవెన్ దెన్ ఎక్కడ వెనకడుగేలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మా వెనకాల ఉన్న ధైర్యం ఇవాళ వాళ్ళందరినీ నడిపిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను. మన జిల్లాకు వస్తే, కాకినాడ జిల్లాకు వస్తే, సుమారు 3.5 లక్షల ఇళ్ళ గృహాలకు సంబంధించిన వారు ఇప్పటి వరకు ఈ సర్వే పూర్తయితే 2,01,869 వివిధ ధృవీకరణ పత్రాలని నిన్నటి వరకు అందించడం జరిగింది. ఇంకా ఈ నెలాఖరు వరకు ప్రోగ్రాం ఉంది.
ఒకవేళ ఎవరైనా సరే వాలంటీర్ వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోతే తిరిగి వాళ్ళ మళ్ళీ వెళ్ళి అక్కడే ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ వెసులుబాటుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి సర్టిఫికెట్ని అక్కడ అందించే కార్యక్రమం జరుగుతోంది. విద్యార్థులకు అవ్వచ్చు, లేదంటే ఇతర లబ్ధిదారులకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, అందరికీ కూడా ఇది మేలు జరిగే కార్యక్రమం. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాలంటీర్లకు సంబంధించి ఏదో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, దానికి వాలంటీర్లు కారణమని చాలా అసభ్యంగా, అసలు సభ్య సమాజంలో ఒక నాయకుడు అని చెప్పుకునే వ్యక్తులు మాట్లాడలేని మాటలన్నీ కూడా ఇవాళ వాలంటీర్లు దూషించడానికి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మాటల వల్ల వ్యవస్థల ఆత్మస్థైర్యం దెబ్బతినదు. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పులు ప్రతి చోట జరుగుతాయి. ఒక వ్యక్తితో లేతే ఒక సంఘటన మొత్తం వ్యవస్థకు ఆపాదించకూడదు. మీరు ఒకవేళ ఆపాదించినా కూడా అవి చెక్కు చెదరవడానికి వాలంటీర్ వ్యవస్థే నిదర్శనం. కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత ఇతర పథకాలు పంపిణీ చేస్తున్నప్పుడు కానీ, ఈవెన్ ఉదయమే తెల్లవారక ముందే 1వ తేదీన పెన్షన్ బట్టికెళ్ళి ఇంటికి ఇస్తున్న సమయంలో కానీ, వీళ్ళందరూ చేస్తున్న సేవలు చిన్నవేం కాదు. నిజంగా వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయల కోసం పనిచేయట్లేదు, వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్న వాళ్ళకి మరి తెలియదో తెలిసి మాట్లాడుతున్నారు. 70% మంది వాలంటీర్లు, 280,000 మందిలో 70% మంది వాలంటీర్లు అమ్మాయిలే, మహిళలే. అంటే వీళ్ళు చేస్తారా తప్పులు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడైనా వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే వేరే దేశాల నుంచో వెళ్ళిన డిప్యూటీ చేయలేగా? ఆ 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళలో ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండి, ఉత్సాహం ఉండి, పని చేయగలుగుతాను, నేను సేవ చేస్తానని వాళ్ళని పికప్ చేసి వేశాం. దాంట్లో అన్ని పార్టీలు ఉన్నారు. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తీసుకుంటేనే వివిధ పార్టీల కార్యకర్తలు కూడా దాంట్లో ఉన్నారు. కావాలంటే మీరు వెతుక్కోవచ్చు. కాబట్టి హోల్సమ్గా, ఓవరాల్గా నిందించడం తప్పు అనే విషయాన్ని మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. ఈ జగనన్న సురక్ష క్యాంప్స్ అనేది ఇవాళ చాలా గొప్పగా విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ జగనన్న సురక్ష ఇంకా నెలాఖరు వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నా. ఇంచుమించు మన జిల్లాలో ఒక సాచురేషన్ పాయింట్లో జరుగుతోంది. చాలా గ్రామాల్లో అయితే అక్కడున్న సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, నాయకులు కానీ ఇంట్రెస్ట్ తీసుకుని అసలు ఎవరికి అవసరమో వాళ్ళని వెళ్ళే క్యాంపులు కూడా తీసుకెళ్ళి ఆ స్థాయి వరకు ఆర్గనైజ్ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను.